मेगास्टार चिरंजीवी इंडस्ट्री की री एंट्री इच्छिन तरुवात वरस सिनिमालतो एंतो बिजीगा उन्नारू। इंका ओक सिनिमा सेट्स पै उंडगाने मरोक सिनिमा की ग्रीन सिग्नल इस्तुन्नारू। अयिते ताजागा ईयन दसरा पंडुग संदर्भंगा गॉडफादर सिनिमा द्वारा प्रेक्षकुल मुंदुकु रागा, ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ బోలా శంకర్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఇది వరకు కేవలం సినిమా కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న చిరంజీవి ఇకపై సినిమా విజువల్స్ అలాగే మ్యూజిక్ పాటల గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్యలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బోలా శంకర్ మ్యూజిక్ విషయంలో కూడా చిరంజీవి దర్శకులకు కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్యలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బోలా శంకర్ మ్యూజిక్ విషయంలో కూడా చిరంజీవి దర్శకులకు కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మహత్తి సర్వసాగర్ సంగీతం అందించనున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాలో కొన్ని పెప్పి ట్యూన్లను రూపొందించడానికి మహత్తితో కలిసి పని చేయాల్సి ఉందట. అయితే ఈ సినిమా కోసం ఆకర్షణీయమైన ట్యూన్స్ ఆకట్టుకునే విజువల్స్ ను రూపొందించడంపై దృష్టి పెట్టమని చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కు కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్యతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర బృందానికి పలు సూచనలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటి కీర్తి సురేష్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్టుగా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ నుంచి తెలుస్తున్న సమాచారం. ఈ పాట చిరంజీవి గారు మరియు తమన్నా మధ్య సాగే ఒక అద్భుతమైనటువంటి రొమాంటిక్ సాంగ్ అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా ఈ పాటలో వింటేజ్ చిరు డాన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తున్న సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఆకర్షణీయమైన ట్యూన్స్ ఆకట్టుకునే విజువల్స్ ను రూపొందించడంపై దృష్టి పెట్టమని చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కు కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పాట ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో తెలియాలంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. బోలా శంకర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.